తిరిగి వార్తలకు స్వాగతం. హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం ఆత్మకూరు ఎల్ఐసి శాఖ ఏజెంట్లు దుప్పట్లను సేకరించారు. విశాఖ సీతమ్మధారలో ఉన్న ఎల్ఐసి కార్యాలయానికి పంపారు. ఆత్మకూరు ఎల్ఐసి శాఖ ఏజెంట్లు హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం దుప్పట్లను సేకరించారు. వాటిని విశాఖ సీతమ్మధారలోనున్న ఎల్ఐసి శాఖకు పంపారు. అక్కడ అధికారుల ద్వారా బాధితులకు అందజేయనున్నట్లు బ్రాంచ్ సీనియర్ మేనేజర్ గోపీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ల సంఘం నాయకులు రఘురామ్ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గోలగముడిలో ఉన్న విశాలాక్షి వృద్ధాశ్రమానికి కార్పొరేషన్ బ్యాంక్ అధికారులు 8 బీరువాలను విరాళంగా అందజేశారు. ప్రజాసేవ కార్యక్రమాల్లో భాగంగా వీటిని ఆశ్రమానికి అందజేసినట్లు బ్యాంక్ సిబ్బంది తెలియజేశారు. గొలగముడిలో ఉన్న విశాలాక్షి వృద్ధాశ్రమానికి కార్పొరేషన్ బ్యాంకు సిబ్బంది 8 బీరువాలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా 25,000 రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. వృద్ధులకు సేవ చేయడం సంతోషంగా ఉందని వివరించారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని ఆశ్రమ నిర్వాహకులు కోసూరు రత్నం సన్మానించారు. ప్రజా సమస్యలపై పోరాటం సాగించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరీ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నెల్లూరులోనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. తనకు పార్టీ పదవి వచ్చేందుకు సహకరించిన ఎంపీ మేకపాటి రాజ్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నగర రూరల్ ఎమ్మెల్యేలు పోలుపైన అనిల్ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు పాతపాటి లక్ష్మి, కె సంపూర్ణ, అరవరమ్మ, కామేశ్వరమ్మ, సరళమ్మ, లక్ష్మి, సునీత, చంద్రసేన తదితరులు పాల్గొన్నారు. రాజమోహన్ రెడ్డి గారికి, మన జిల్లా అధ్యక్షుడు ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, నగర మరియు రూరల్ ఎమ్మెల్యేలైన శ్రీధర్ రెడ్డి అన్నకి మరియు అనిల్, ప్రతి పథకానికి కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ అధికార పక్షానికి ఇస్తున్నాం. అధికార పక్షం అనేది ఓన్లీ ఎలక్షన్స్కి మాత్రమే పరిమితం అవ్వాలి. అధికారం ప్రతిపక్షం ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ అనేది ప్రజా ప్రతినిధిగా పనిచేయాలి, కానీ పార్టీకి ప్రతినిధిగా పనిచేయకూడదు. సంగం ఆనకట్ట నుంచి కావలి కాలువకు 200 క్యూసెక్ల నీటిని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం సంగం ఆనకట్టను పరిశీలించి కాలువ గట్టపై ఇసుక బస్తాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంగం మండల కేంద్రంలో ఉన్న సంగం ఆనకట్ట నుంచి 200 క్యూసెక్ల నీటిని కావలి కాలువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సంగం ఆనకట్టను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. ఆనకట్టపై నూతనంగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. కావలి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. కావలి రైతులకు ఆటంకాలు కల్పిస్తే నిరాహార దీక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం నుంచి నెల్లూరు జిల్లాను మినహాయించడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ అన్నారు. బాలాజీ నగర్లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బాలాజీనగర్లో ఉన్న సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి నెల్లూరు జిల్లాను మినహాయించడం అన్యాయమని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందని, దీని ద్వారా వలసలు తగ్గాయని తెలిపారు. ఈ పథకానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఈ పథకాన్ని జిల్లాకు వర్తింపజేయకుండా నిలిపివేయటాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు శ్రీరాములు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఫీల్డ్ మేట్లు 50,000 మంది, వందలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామాల్లో మరి లక్షలాది మంది పేదలు ఈ పథకంతో బతుకుతున్నారు. ప్రభుత్వం మరి నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం, అట్నే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా దీని మీద స్పందించి ఈ రద్దు చేసినటువంటి ఈ పథకాన్ని నెల్లూరు జిల్లాకు తిరిగి కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నది. మధుమేహం ఆ చిన్నారిని పట్టిపీడిస్తున్న మానవత్వం ఆమెను ఆదుకుంది. ఆర్థిక సాయం చేసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన బాధ్యత నిర్వహిస్తే జీవితాంతం వైద్య సేవలు చేయడానికి ముందుకొచ్చిన డాక్టర్ అనిల్ పెద్ద మనసును చాటుకున్నారు. ఆడపిల్లని చదివించడానికే అష్టకష్టాలు పడుతున్న ఆ తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. గత నెల 17వ తేదీన నెల్లూరు రూరల్ మండలం మునిముడి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇచ్చిన హామీ ఇది. మధుమేహంతో బాధపడుతున్న చిన్నారి అరుంధతికి 7 ఏడాది పాటు వైద్య ఖర్చులు భరించడానికి ముందుకొచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.
నెలతెరక్కుండానే ఆ చిన్నారి సమస్యకు జీవితకాల పరిష్కారం దొరికింది. నగరంలోని ప్రముఖ మధుమేహ నిపుణుడు డాక్టర్ అనిల్ అరుంధతికి జీవితకాలం వైద్య పరీక్షలు, మందుల ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. 9 ఏళ్ల చిన్నారి భూలోకం అరుంధతి 4వ తరగతి విద్యార్థిని. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఇలాంటి పరిస్థితుల్లో కూతురికి షుగర్ వ్యాధి అని తెలిసి తల్లడీలిపోయాడు తండ్రి సుధాకర్. ప్రతిరోజు మందులు వాడాల్సిన పరిస్థితి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు సుధాకర్. వీరి కష్టాలను జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. అప్పటికప్పుడు చిన్నారి వైద్యానికి సాయం ప్రకటించారు ఎమ్మెల్యే. హామీ ఇచ్చి మరచిపోకుండా ఆ తర్వాత కూడా అరుంధతి యోగక్షేమాలు కనుక్కుంటున్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి. బాధితురాలను తీసుకుని నగరంలోని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ అనిల్ని కలిశారు. అరుంధతి కుటుంబం కష్టాలు తెలుసుకున్న డాక్టర్ అనిల్ చెలించిపోయారు. చిన్నారి వైద్య సహాయానికి ముందుకొచ్చారు. జీవితాంతం వైద్యానికి అయ్యే ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చారు. కేవలం అరుంధతికే కాదు, మధుమేహంతో బాధపడుతున్న 17 ఏళ్లలోపు చిన్నారులందరికీ ఉచిత వైద్యం అందిస్తానని అన్నారు డాక్టర్ అనిల్. నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగాను కాబట్టి నెల్లూరులో ఎవరైనా 17 ఏళ్ల లోపల పిల్లకాయలకు కానీ షుగర్ గారుంటే వాళ్ళ జీవితాంతం నేను ఉచితంగా పరీక్షలు, ఉచితంగా ఇన్సులిన్ ఇస్తాను. ఆ విధంగా నేను పుట్టిన ఊరికి నా రుణం తీర్చుకుంటాను. గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం అందకపోతే కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని టీడీపీ నాయకులు అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. 6వ డివిజన్లో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. 6వ డివిజన్లోని అన్నదాన సమాజంలో తెలుగుదేశ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ నేతలు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, తాళ్లపాక రమేష్ రెడ్డి, అనురాధ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వం 25 నుంచి 50 లక్షలు చేయాలన్నదే యువనేత లోకేష్ లక్ష్యమన్నారు. 2012లో 18 లక్షల సభ్యత్వం ఉందని, దీనిని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ నుంచి భరోసా భద్రత ఉంటుందని చెప్పారు. కార్యకర్తలు మరణిస్తే 2 లక్షల బీమా, ఆ కుటుంబంలో 2 పిల్లల చదువుకు 20,000 రూపాయల నగదు అందిస్తామన్నారు. అనంతరం పలువురు కార్యకర్తలు పార్టీ సభ్యత్వం పొందారు. నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పరస వెంకటరత్నం ప్రారంభించారు. సభ్యత్వ నమోదు వలన కలిగే ప్రయోజనాలను కార్యకర్తలకు వివరించారు. నాయుడుపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పరస వెంకటరత్నం నివాసంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. 3వ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదు జరుగుతుందని ఆయన తెలియజేశారు. సభ్యత్వ నమోదు వలన కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. నారా లోకేష్ ఆలోచనలతో ఈ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ రామయ్య తదితరులు పాల్గొన్నారు. పురాణాలలో దశావతారాలు అయితే నెల్లూరు రాజకీయ పురాణంలో ఆనం వివేక అవతారాలకు అంతేలేదు. రాజకీయాలలో సీనియర్ నాయకులే అయినా ప్రజాజీవితంలో ఆయన పోషించని పాత్ర లేదు, వెయ్యని వేషం లేదు. కార్తీక మాసోత్సవం సందర్భంగా మూలాపేట శివాలయంలో వివేక శంకరాభరణం శంకరశాస్త్రి అవతారమెత్తారు. భజన బృందంతో కలిసి పాటలు పాడుతూ నాయకుడు కాస్త గాయకుడు అయ్యాడు. ఆయన పాటలను మీరే వినండి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.